స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇండియన్ పాలిటిక్స్లో ఫండ్స్ పేరుతో ప్రవహిస్తున్న లెక్కల్లో తెలని 75% మించిన డబ్బు చీకటి సామ్రాజ్యంలో చేతులు మారుతున్న నల్లధనంగా పరిగణించబడుతోంది. అంతర్రాష్ట్ర రియల్ ఎస్టేట్ మాఫియా, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల ఖజానాల్లోంచి లెక్క లేకుండా చలామణి అవుతున్న డబ్బుకి ప్రతిఫలంగా ఇవ్వబడేది. ప్రభుత్వం ఇచ్చే పెద్ద పెద్ద కాంట్రాక్టులు, లైసెన్సులు మాత్రమే కాదు, కుట్రలు కుతంత్రాలు చేయడానికి మౌనంగా ఇచ్చే అనుమతులు కూడా. ఈ శతాబ్దం మొదటి 10 ఏళ్లలో ఎంతో కాలంగా దూరంగా ఉంచిన ఒక నూతన శక్తి ఈ ఫండింగ్ లిస్టులో చోటు చేసుకుంది. పైన చెప్పబడిన దానికంటే ఎంతో క్రూరంగా, దారుణంగా అన్నిటినీ కబళిస్తూ ఈ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న ఒక అసుర శక్తి డ్రగ్ మాఫియా. Michelle, flag it off. It's Abram. Qureshi. Abram. రౌడీలా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇది ఒక ఫంక్షనింగ్ హాస్పిటల్, అంబులెన్స్ కూడా లోపల రానికుండా రాళ్లతో అటాక్ చేస్తారు. దేవుడికి ఇచ్చిన పుణ్యం దక్కది. ఈ అమ్మాయి ఈ మహాలింగానికి ఇదే పని అయిపోయింది. హాయ్ వర్మగారు. వీళ్ళను అరగంట ఆపచ్చు, ఆ తర్వాత ఎవరూ ఆపలేం. ఆ విషయం నేను చూసుకుంటాను, కానీ మన కార్యకర్తలు రెచ్చిపోకుండా అదుపులో పెట్టండి. మీడియా వాళ్ళు ఎవరెవరు వచ్చారు? మీడియా చిన్నవే, చిన్న రాళ్ళు చాలు, ఊరు చూసుకోటండి రా. అవి పోలీసులకు గానీ తగిలాయంటే వాళ్ళు వచ్చి సితగొట్టేస్తారు. చెప్పిన మాట ఏనరా? అందరూ వచ్చారు సార్, మన శాన్లోళ్ళు ముందు ఉన్నారు. అక్కడికి నువ్వు దూరంగా ఉన్నావా ఏంటి రే? ఇది మనకి చాలా అద్భుతమైన అవకాశం రా. ఎక్కడో దూరంగా నుంచోకుండా వెళ్ళి కెమెరా ముందు నుంచోని నువ్వు కూడా కాస్త హంగామా చేయి మహేంద్ర. అయ్యో వర్మగారు, ఈ పంగనామాలు ఈ మహేంద్రకి పెట్టకండి. పార్టీ కోసం ఎండలో తిరిగి తిరిగి జుట్టు అంత రాలిపోయింది సార్. ఇప్పుడు 80 రూపాయలు గురపటెంట్కి లిగ్గెట్టుకున్నాను. ఇప్పుడే
దాని క్లిప్పు పోయింది. అసలైనా టైం బాగాలేదు. ఈ జనంలో జొరబడితే నా ఈ గూడిపోద్ది. అప్పుడు నా బట్టతలు చూసి మన వాళ్ళు ఎగతాళిచేస్తారు. నాకేదో కాల్ వస్తుంది, నువ్వు పెట్టే చెప్పండి గురుగారు. ఇదిగో వర్మ, పోరం పొగ పనులు చేస్తే వాటిని తిప్పి కొట్టడానికి నాకు గానీ నా పార్టీకి గానీ చేతగా కాదు. ఈ మరణాన్ని సాగ్గా చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్కోర్ చేయొచ్చని కలలేం కనొద్దు. చూడు, ఆయన గారు సత్యని సింపతితో ఓటు తెచ్చుకోవటానికి నీ మొహ లక్షణాలేవి సరిపోవు. కొంచెం లైన్లో ఉండు, వెయిట్. ఏంటయ్యా? పీకేఆర్కి మాకు రాజకీయ పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భీష్మాచార్యుడు అనడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరము లేదు. ఆర్పిఐఎం తరపున ఆయనకి సంతాప సభ త్వరలో జరుగుతుంది. సార్, పీకేఆర్ మరణం మీ పార్టీ గెలవడానికి దోహదపడుతుందంటారా? మరణాన్ని ఇలా రాజకీయాలతో ముడిపెట్టకండి ప్లీజ్. తప్పకండి, తప్పకండి. వర్మ, నా హాస్పిటల్లో పగిలిన ప్రతి ఒక్క అద్దానికి, లోపల పడే ఒక్కొక్క రాయికి నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగాలని భావిస్తే 1-5 రెట్లు తిరిగిచ్చే పార్టీ నాదని నీకు తెలుసు కదా. నా ఒక్క ఫోన్ కాల్ చాలు, నా మనుషులు అక్కడికి వచ్చేస్తారు. అయ్యో, అలా భయపెడతారండి గురువు గారు. ఊరికి బెదిరించారనుకోండి, మీకు సంబంధించిన 60 కోట్ల కుంభకోణం అనే బాంబు ఉంది కదా, దాన్ని విసిరానంటే పేలిపోద్ది. చూడు వర్మ, నా కూతురు పేరులో ఉన్న ఒకే ఒక ఆస్తయ్యా ఆసుపత్రి, పగల కొడుతున్నారయ్యా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. పలుసార్లు చెప్పినా వినకుండా నా కుటుంబంపై పగ తీర్చుకుంటున్నావా? నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. నేనెవరినో తెలుసా? గోమతిని. చెప్పండి సార్. ఇక నువ్వేం చేస్తావు? ఓకే సార్. మహేంద్ర, పోలీసులు వస్తున్నారు. నీ విగ్గును కాపాడుకోవాలంటే అక్కడి నుంచి పారిపో. ఓ, అట్టగట్టగే రే, బండ్లు వేసాంచి. అలాగే ఓ మంచి భక్తి పాట ఎట్రా, ఓ కునుకేద్దాం. ఏ వాళ్ళందరికీ జాగారమే. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు. లాభం లేదు. పగిలింది కదా. అవునన్నా, దాని డబ్బుల్ని అయ్యిస్తాడా? నేషనల్ సల్యూట్, సల్యూట్. స్టీఫెన్, తప్పకుండా నువ్వు వెళ్ళి రామదాసు గారిని చూడాలి. మరణించిన వారి కళ్ళల్లో అంత్యక్రియలు అయ్యేదాకా ప్రాణం ఉంటుందట. చూడవలసిన వారిని చూశాకే తుదిశ్వాస విడుస్తారట. పోయిరా స్టీఫెన్, పో. Thank you.
ఎవరు లేరే. రా రా, కమాన్ కమాన్ కమాన్. నమస్కారం అనంటే నన్ను హిందువు అని అంటారు, అస్సలాం అలైకుం అంటే నన్ను ముస్లిము అని అంటారు, లాల్ సలాం అంటే కామ్రేడ్ అంటారు. కాబట్టి అవేం వద్దు. మీకు తెలిసే ఉంటుంది, ఇండియన్ యూనియన్ ఫ్రంట్ IUF పార్టీ నేత చనిపోయారు. మహానాయకుడైన శ్రీ ముఖ్యమంత్రి పీకే రామ్దాస్ PKR పేదల పాల్టి పెన్నిది, ఆపద్ బాంధవుడు, అనాథరక్షకుడు అనే ఆ ముసలాన్ని పొగడానికి ముందు ఒక క్షణం ఆలోచించండి. మీకెవరికి తెలీదు, దేశ రాజకీయాలు నిలదొక్కుకోవడానికి ఒక చీకటి సామ్రాజ్యం ఉంది. చివరి దశలో ఆ చీకటి సామ్రాజ్యం చేతిలో కీలుబొమ్మ అయినవాడు మీ నాయకుడు PKR. ఈ దేశ ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు కంటే IUF పార్టీ ఖజానాలో ఉన్న డబ్బు ఎక్కువ అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? జన జాగృతి యాత్ర, జన మైత్రి యాత్ర, నవభావన యాత్ర, జనజాగరణ రథయాత్ర, మత మైత్రి యాత్ర, వీటికోసం పెట్టిన ఖర్చెంతో తెలుసా మీకు? ఒక రెండు మూడు బాహుబలి తీయచ్చు. అర్థమైందా? పోలీసులు చట్టాలు ఉండి ఏంటి ప్రయోజనం? సినిమా వాళ్ళని, సర్కస్ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయడంలో ఎక్కడిని సంతోషం ఉంటుంది ఈ పోలీసులకి, మీడియా వాళ్ళకి? కానీ రాజకీయాలు చేసి దేశాన్ని కబలించే రాజకీయ నాయకులను అడగడానికి ఏ పోలీసు లేదు, ఏ మీడియా లేదు. ఏనా చనిపోయిన ముసలాయనికి చెడ్డ పేరు తేవడానికి కాదు ఈ లైవ్, మిమ్మల్ని హెచ్చరించడం కోసమే. అమాయకులైన పుర ప్రజల కోసం ఇది ఈ గోవర్ధన్ ప్రకటన. PKR అనే మహావృక్షం కూలింది, PKR తర్వాత ఎవరు? ఇదే నా క్వశ్చన్. క్యూలో ఐదుగురున్నారు, ఆ ఐదుగురిని మీకు పరిచయం చేయడం కోసమే ఈ లైవ్. ఒకరు PKR మొదటి సంతానం, నేటి రాజకీయాల్లో ఆవిడ లేరు. కానీ PKR అకాల మరణం వల్ల ఏర్పడినటువంటి సంక్షోభానికి తెరదించే ముఖ్యమైన పాత్ర వహించే అవకాశం ఆవిడకుంది. ప్రియదర్శిని, ప్రియదర్శిని రామ్దాస్. జాహ్నవి, బాబీకి ఫోన్ చేస్తే దొరకలేదు, ఎక్కడున్నారో తెలుసా? ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు బాంబేలో ఉన్నారమ్మా, వెంటనే బయలుదేరి వచ్చేస్తానని చెప్పారు. మేడం, పబ్లిక్ని లోపలికి అలవ చేస్తున్నాం, మీరు అసైన్ సీట్లో కూర్చోండి. మీడియాని లోపలికి రావద్దని చెప్పారుగా. ఆర్డర్ ఇచ్చాం మేడం. ఇతను రెండవ వ్యక్తి, ప్రియదర్శినికి రెండవ భర్త, పీకే రామ్దాస్ గారికి అల్లుడు, బాబీ అని పిలువబడే విమల్ నాయుడు. 7 సంవత్సరాలకు ముందు అనుమానాస్పద రీతిలో ప్రియదర్శిని మొదటి భర్త, ఐటీ కంపెనీ ఓనర్ అయిన జయదేవ్ దుబాయ్లో కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. జయదేవ్ చనిపోయిన 1 ఇయర్ లోపే జాహ్నవి అనే 10 ఏళ్ల కూతురున్న ప్రియదర్శిని మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈవిడ రెండవ భర్త అయిన బాబీ రంగప్రవేశం తర్వాతే ఎలాంటి మలినాలు లేనటువంటి PKR ఖద్దరు దుస్తులపైన మరకలు పడ్డం మొదలయ్యాయి. రియల్ ఎస్టేట్ మోసాలు, ఫేక్ ఫినాన్స్ కంపెనీలు, హవాలా, ఇలా ఎన్నో మోసాలకు పాల్పడిన వాడే బాబీ అనబడే విమల్ నాయుడు. బట్ PKR కి, ప్రియదర్శినికి